సో అలాగే ప్రసాద్ గారిని అఫ్కోర్స్ ఆయన్ని బాలుగారితో కంపేర్ చేయటం లేదు, బాలుగారితో ఎవరిని కంపేర్ చేయలేం, ఆయన దైవాంశ సంభూతుడు. ప్రసాద్ గారు ఏమిటి ఈ సమయంలో మార్కెట్ 8 రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తుంది, ఇక్కడ కొద్దిగా కాన్షియస్గా ఉండాలా, ఉంటే ఏ ఏ సెక్టర్స్ పట్ల, ఏ ఏ స్టాక్స్ పట్ల, అంటే ఓవరాల్ మార్కెట్ పట్ల ఎలాగో కాన్షియస్గా ఉంటాం అనుకోండి, అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే మార్కెట్లో కంపెనీల పరంగా అంటే ఇండస్ట్రియల్ సెక్టర్కి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయా అనుకూల పరిస్థితులు ఉన్నాయా అని చూసినప్పుడు అండి, లాస్ట్ వీక్లో వచ్చినాయి అన్ని దాదాపుగా పాజిటివ్ ఫీచర్సే వచ్చినాయి, పాజిటివ్ న్యూసే వచ్చినాయి. ఒకటి ఐఎండి ఫోర్కాస్ట్ వచ్చి బాగానే ఉంటుందని చెప్పటం, అంటే స్కైమెట్ వేరే రకంగా చెప్పినా కానీ ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ వేరే చెప్పినా పబ్లిక్ సెక్టర్లో ఉన్న ఐమెడ్ ఐఎండి మాత్రం వర్షాలు బాగానే ఉన్నాయని చెప్తే రూరల్ కన్సంప్షన్ ఇంటాక్ట్ ఉంటుంది, పెరగకపోయినా కానీ కాబట్టి అందులో కంట్రాక్షన్ రాదు. అంటే కంపెనీలు ఏమొస్తాయి, ఏ కంపెనీలు అయితే రూరల్ డిమాండ్కి క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయో వాటికి వచ్చిన డిమాండ్లో లోటు లేదు, అంటే ప్రాఫిటబిలిటీలో లోటు లేదు, కాబట్టి ఆ కంపెనీలు కంటిన్యూ చేస్తానుంటాయి పెర్ఫార్మెన్స్ అనేది ఒక ఫస్ట్ ఇండికేషన్ అండి. తర్వాత ఇంకోటి రీసెంట్గా బహుశా మీరు కానీ మన అందరం కూడా నోటీస్ చేస్తుంటాం, బ్యాంకుల నుంచి లోన్లు కావాలని అడిగే వాళ్ళు వేరొక వేలు కాల్స్ వస్తానుంటాయి, కానీ మనకి అందులో ఈ మధ్యన కొత్త పందా మొదలుపెట్టారు, మేనేజర్లు కానివ్వండి లేకపోతే రిస్క్ మేనేజ్మెంట్లో ఉండి లోన్ ఆఫీసర్స్ కానీ ఫోన్ చేసి సార్ ఇప్పుడు లోన్ తీసుకుంటే కనుక మీకు తక్కువ రేట్కే ఇస్తాము, కావాలంటే లాకిన్ పీరియడ్లో లాకిన్ లోన్ కూడా అంటే ఫిక్స్డ్ రేంజ్లో ఇస్తాము 8%కే ఇస్తామని చెప్తున్నారు. అంటే పెరిగే ఇంట్రెస్ట్ రెజీమ్లో నుంచి స్టడీలో నుంచి ఇప్పుడు కొద్దిగా తగ్గించడం, లాక్ చేసేయడం కూడా, అంటే అర్థం ఏంటి బ్యాంకుల్లో కూడా రాబోయే రోజుల్లో ఇంట్రెస్ట్ రేట్లు పెరిగే అవకాశం తక్కువ అని చెప్పడం ఇంకో కారణం. ఇంకొకటి స్పెసిఫిక్గా కొన్ని ఫండ్ హౌసెస్ అంటే ఫైనాన్షియల్ ఎన్బిఎఫ్సీస్లో ఉన్న వాళ్ళు సెపరేట్గా వచ్చి మార్కెటింగ్ పిచ్ ఏమనిస్తున్నారంటే సార్ ఇప్పుడు రాబోయే రోజుల్లో తగ్గబోయే ఇంట్రెస్ట్ రేట్లో విపరీతంగా లాభపడేటువంటి బాండ్ మార్కెట్లో ఇన్వెస్ట్ మీరు ఇప్పుడు చేస్తే చాలా లాభాలు వస్తాయని చెప్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తే మనకు కనపడుతుంది ఏంటంటే డిమాండ్ ఇంటాక్ట్ ఉండి ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంటే ఫస్ట్ బెనిఫిట్ పొందేది ఎవరు అంటే ఇండివిజువల్స్ అని అందరం అనుకుంటాం. ఇండివిజువల్స్ అంటే కొద్దిగా గొప్ప నెలకు ఒక 1000 రూపాయలు 2000 ఇంట్రెస్ట్లో సేవ్ వస్తుందేమో, కానీ కంపెనీలకు మాత్రం లక్షల మంది బయర్స్కి క్యాటర్ చేసే వాళ్ళకి కోట్లలో లాభం వస్తుంది, ఇంట్రెస్ట్లు విపరీతంగా మిగిలిపోతాయి. అందువలన ఖచ్చితంగా ఇండస్ట్రియల్ సెంటిమెంట్ కంపెనీ వర్కింగ్ సెంటిమెంట్ ఈజ్ వెరీ వెరీ పాజిటివ్, దాని గురించి ఎవ్వరూ భయపడక్కర్లేదు. పెరుగుతుందని చెప్పడం లేదండి, తగ్గే అవకాశం బాగా తగ్గిపోయింది కాబట్టి కంగారు పడవలసిన విషయం ఏమీ లేదు. ఇకపోతే ఇండియాకి సంబంధించినటువంటి ఫ్యాక్టర్సే కనుక మనం చూస్తూ పోయినట్లయితే ప్రస్తుతం ప్రపంచం మొత్తంలో ఇండియా దిక్సూచి అనటంలో ఏమాత్రం సందేహం లేదు, మనం చాలాసార్లు అనుకున్నాం. దాని అన్నింటినీ కూడా ప్రతిఫలిస్తూ ఇప్పుడు చూస్తుంది, మీరే చెప్పారు షార్ట్ కవరింగ్ కవర్ అయిపోయింది 91% ఉంది, 65 అంటే ఊరికే మనం కోరుకున్నట్టుగా 50-50 ఎప్పుడూ ఉండదండి, కొద్దిగా 60 లేకపోతే 40 ఎప్పుడైనా ఉండొచ్చు. సో 65% అనేది యూజువల్గా కొద్దిగా గొప్ప ఓవర్ ప్రైస్ మార్కెట్ అనే సెంటిమెంటు నానుడు ఉంది కాబట్టి కొద్దిగా గొప్ప ఉండొచ్చు, కానీ 65 ఈజ్ కంప్లీట్లీ నార్మల్, ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది, ఎప్పుడు కూడా దాదాపు మాక్సిమం 40-60 ఈజ్ నార్మల్ రేంజ్. సో అది భయపడక్కర్లేదు. ఇవన్నీ ఇతరితో పాటు మాన్సూన్లో రావటమే కాకుండా రూరల్ డిమాండే కాకుండా కారుల్లో కూడా మనకు వచ్చినటువంటి డిమాండ్ సప్లై చూస్తే బాగానే ఉంది. లేకపోతే టీసీఎస్ గురించి రిజల్ట్స్ వచ్చినాయి మనం మాట్లాడారు, మీరు ఆల్రెడీ కొద్దిగా చెప్పారు దాని గురించి. కాకపోతే నేను దానికి ఏకీభవించను, అట్లని కంప్లీట్గా వ్యతిరేకించను. నా ఉద్దేశం ప్రకారం టీసీఎస్ రిజల్ట్స్ ఆర్ పర్ఫెక్ట్లీ ఇన్ లైన్, అబ్సల్యూట్లీ ఇన్ లైన్. వాళ్ళ నెట్ ప్రాఫిట్ మార్జిన్ ట్రైలింగ్ 12 మంత్స్లో చూస్తే 18.82 ఉన్న మార్జిన్ లాస్ట్ క్వార్టర్లో ఇప్పుడు 18.59కి వెళ్ళిందండి, ఎంత 0.23% తగ్గిందండి, అది ఏమాత్రం కంగారు పడక్కర్లేదు. పైగా 24 రూపీస్ డివిడెండ్ పర్ షేర్, ఇది 1 రూపాయ 2 రూపాయల ఫేస్ వాల్యూ ఉన్న షేర్కి 24 రూపాయలు ఇస్తున్నారంటే మీరు జస్ట్ ఇమాజిన్ ద స్ట్రెంగ్త్ అండ్ రెసిలియన్స్ అండ్ కాన్ఫిడెన్స్ అబౌట్ ద ఫ్యూచర్. ఫారిన్ మార్కెట్లో పర్టికులర్గా నార్త్ అమెరికన్ మార్కెట్లో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్లో కొద్ది గొప్ప స్లోనెస్ వస్తుంది అనుకున్నా కూడా. సో పోస్ట్ రిజల్ట్ కొనమంటారా టీసీఎస్ ని? ఖచ్చితంగా, అంటే లాంగ్ టర్మ్ లో ఎవరైతే క్యాపిటల్ ప్రిజర్వేషన్ కోసం చేస్తాను నేను అదే పెట్టి కూర్చుంటాను రోజు చూసి కంగారు పడకూడదు అనుకుంటే మాత్రం ధైర్యంగా కొనుక్కోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు కూడా మోర్ దాన్ 30% స్కోప్ టు గ్రో ఫ్రమ్ ద కరెంట్ ప్రైసెస్ ఉంది. సో ఇవాళ తగ్గితే కొనుక్కోవాలంటే ఇవాళ నుంచి ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలనుకోండి, మన ఇంట్లో నుంచి అంగేసేటప్పుడు పెద్ద అంగేస్తే తొందరగా చేరం విజయవాడకి, విజయవాడ బహు దూరం. అట్లాగే ఇవాళ కొనుక్కునేది ఏదో ఇవాళే కొంటేనే కాదు, కానీ ఖచ్చితంగా మాత్రం కొనుక్కోవడానికి జంకవలసిన అవసరం 1% కూడా లేదని. సే నాకు 100 షేర్లు కొనుక్కోవాలని ఉంది టీసీఎస్ ఇవాళ ఈ రోజు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి, ధైర్యంగా కొనుక్కోవచ్చు. ఎన్ని షేర్లు కొనుక్కోవచ్చు అందులో ఈ మేబీ నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లో? మీరు నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లో ఏం ఆశ్చర్యకరమైన ఫలితాలు విపరీతంగా పెరగడం విపరీతంగా తగ్గడం ఉండదు, తగ్గితేనేమో ధైర్యంగా కొనుక్కోండి, తగ్గపోతే కూడా ధైర్యంగానే కొనుక్కోండి.
కొనుక్కోండి, కాకపోతే కనీసం 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ పాటు ఉంచుకుందాం అనుకుంటే కనుక మీకు 30% 2 ఇయర్స్ వచ్చిన చాలు అనుకుంటే నిర్ద్వందంగా ధైర్యంగా కొనుక్కోండి, మీకు ఆ పర్సంటేజ్ గ్యారంటీగా రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ. సో నెక్స్ట్ 3 మంత్స్ లో మేబీ ఐటీ స్టాక్స్ కొద్దిగా వీక్ గా ఉండే అవకాశం కనిపిస్తోంది యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు వెలువడుతున్న ఫస్ట్ రిజల్ట్ అనుకోండి, ఇది ఇంకా చాలా రిజల్ట్స్ రావాల్సి ఉంది. సో ఈ టైంలో ఐటీ స్టాక్స్ కొనుక్కోవడానికి మంచి సమయం ఇది, అంతే కదా? అవునండి. అంటే ఐటీ స్టాక్స్ అని కాదు, ఐటీ స్టాక్స్ అని జనరలైజ్ చేయాలి, ఐటీని ఒక సెక్టర్ గా తీసుకుంటే మనం టీసీఎస్ అండి. అంటే ఏ కంపెనీకి వచ్చినప్పుడు ఆ కంపెనీ గురించి మాట్లాడటం మంచిది, ఎందుకంటే ఒక కంపెనీకి ప్రతికూలంగా ఉండొచ్చు కాబట్టి కంపెనీలు అన్నిటికీ ఒకే ఘాటం కట్టలేము. అంత ఎందుకండి, లాస్ట్ జనవరి నుంచి ఇప్పుడు దాకా మార్చి మన మార్కెట్ లో ఏమని చెప్తున్నాం, సైడ్ వేస్ ఉంటుంది, కొద్దిగా సైడ్ లోనే ఉంటుంది అంటున్నాం. కానీ నేను అనాలిసిస్ తీసి చూస్తే కేవలం రిజల్ట్స్ ఆధారంగా ఫెయిర్ ప్రైస్ తో పోలిస్తే తక్కువ కంపెనీల్లో బాగా పెరిగినాయి. ఇన్నా చూస్తే 55 కంపెనీలు 10% కన్నా పెరిగినాయి. అందులో అదానీ గ్రూప్ అయితే ఒకటి 120% 70% తగ్గిన తర్వాత అనుకోండి పెరిగింది. కానీ అన్ని కూడా అర్థమేంటి, ఫెయిర్ వాల్యూ కన్నా తగ్గితే జనం విపరీతంగా కొంటున్నారని నమ్మకం. ఇది దిస్ రిఫ్లెక్ట్స్ ద మెచ్యూరిటీ ఆఫ్ ద ఇన్వెస్టర్స్. ఐ కంగ్రాచులేట్ దెమ్, ఐ కమెండ్ దెమ్. నా లెక్క ప్రకారం దిస్ విల్ సస్టైన్. మార్కెట్ లో రేట్ కనుక అనుకోకూడదు, తగ్గకూడనంత తగ్గితే నిరభ్యంతరంగా కోరుకుంటున్నారు. సో భయపడవలసిన విషయం ఏమీ లేదు. టెంపరీగా బ్లిప్ వచ్చినా కానీ ఖచ్చితంగా యూ షుడ్ స్టే ఇన్వెస్టెడ్ ఇఫ్ ద కంపెనీ ఇస్ గుడ్.